वेलकम टू मैथमेटिक्स क्लास लोकस पार्ट वन. इन स्कूल मैथमेटिक्स यू हैव लर्नड अबाउट यूक्लिडियन ज्योमेट्री, प्लेन ज्योमेट्री, एनालिटिकल ज्योमेट्री विच इज ऑल्सो नोन एज कोऑर्डिनेट ज्योमेट्री विच यूनिफाइज आइडिया ऑफ अलजेब्रा एंड ज्योमेट्री. This unification is very well illustrated through the concept of locus. School mathematics lo Euclidean geometry, plane geometry, samatala geometry, analytical geometry, vaisleshika rekha ghanitam, dinne coordinate geometry, telugu lo nirupaka rekha ghanitam antam. Ee nirupaka rekha ghanitam ఆల్జెబ్రా జామెట్రీ భావాలను సమ్మిళితం చేస్తుంది. ఈ సమ్మిళితము లోకస్ ద్వారా, బిందుపథం ద్వారా చక్కగా వివరించవచ్చు. నౌ లెట్ అస్ డిఫైన్ ద లోకస్. వాట్ ఈజ్ లోకస్? లోకస్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్, ఆల్ దోస్ పాయింట్స్ దట్ సాటిస్ఫై ద గివెన్ consistent geometric conditions. నిర్దిష్టమైన జ్యామితీయ నిబంధనలను, నియమాలను పాటించే బిందు సమితిని బిందుపథం అంటాం. నిర్దిష్టమైన జ్యామితీయ నియమాల సమితిని బిందుపథం. లోకస్ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ పాయింట్స్ that satisfy the given consistent geometric condition or conditions. Every point satisfying the given condition is a point on the locus. Every point on the locus satisfies the given condition. Bindu patam paina unna prati binduvu jyamitiya niyamanni paatistundi. ఆ జ్యామితీయ నియమాన్ని పాటించే ప్రతి బిందువు బిందుపథం పైన ఉంటుంది. లెట్ అస్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లోకస్ ఇన్ టూ డైమెన్షన్. లోకస్ మే బి ఫార్మ్ ఆఫ్ ఎ లైన్, ఎ కర్వ్ ఆర్ ఎ పర్టికులర్ షేప్. ఫర్ ఎగ్జాంపుల్, సర్కిల్ is one of the best examples of locus, and ellipse, parabola, hyperbola, or any curve, sine, cos. So in three dimension you can take sphere and ellipsoid are the examples of locus. Bindu pathaniki udaharanaga vruttamu. Bindu patham anedi ఒక రేఖ కావచ్చు, ఒక వక్రం కావచ్చు, అది సర్కిల్ కావచ్చు, వృత్తం కావచ్చు, దీర్ఘవృత్తం కావచ్చు, పారాబోలా కావచ్చు, హైపర్బోలా కావచ్చు. అదే త్రీ డైమెన్షన్లో తీసుకున్నట్టయితే అది గోళం కావచ్చు. సో ఇలాంటి ఆకారాలన్నీ మనకు లోకస్ ద్వారా వీటిని అర్థం చేసుకోవచ్చు. Let us take the best example, circle. Locus of a point which is at a fixed distance from a fixed point is a circle. Fixed distance is radius, fixed point is the center. So this is the best example of locus. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్లో చలించే బిందు పథం సర్కిల్ అవుతుంది. సో ఫ్రమ్ సి, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ సి యాజ్ ద ఫిక్స్డ్ పాయింట్, ఒక స్థిర బిందువు నుంచి స్థిర దూరంలో చలించే బిందు బిందువుల సమితి బిందు పథాన్నే వృత్తం అంటాం. సో ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ద సెంటర్ and fixed distance is the radius. So you can trace this dots. ee fixed distance lo chalinche bindu samiti manaku
వృత్తాకారంలో వస్తుంది. వృత్తము అనేది లోకస్కు బెస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇది ఒక లైన్, వృత్తం అనేది కర్వ్ తీసుకున్నప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ కూడా ఇది లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ పాయింట్స్. ఏ నుండి బి నుండి సమాన దూరంలో చెలించే బిందు సమితి. ఇక్కడ ఈ బిందు సమితి, ఈ బిందు పథం మనకు పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది, లంబ సమద్వీకరణ రేఖ. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లోకస్. నౌ లెట్ అస్ టేక్ అప్ సమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ లోకస్. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ విచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ 5 ఫ్రమ్ ఎ పాయింట్ 4 మైనస్ 3. 4 మైనస్ 3 నుండి 5 యూనిట్ల దూరంలో ఉండే బిందు పథాన్ని కనుక్కోవాలి. 5 యూనిట్ల దూరంలో ఉండే బిందు పథం. లెట్ పి ఎక్స్ వన్ వై వన్ బి ఎ పాయింట్ ఆన్ ద లోకస్ ఆఫ్ పి. పి బిందు పథం పైన ఏదైనా ఒక బిందువు ఎక్స్ వన్ వై వన్గా తీసుకుంటే, నౌ ద గివెన్ కండిషన్, లెట్ అస్ టేక్ ద గివెన్ కండిషన్ లెట్ అస్ టేక్ ద గివెన్ కండిషన్ here the distance from A to this point P is 5. So now the condition is the distance between P and A is 5 units. Now squaring both sides, squaring on both sides, we get PA square is equal to 5 square is 25. By using the distance formula PA square, P is x1 y1 and A is 4 minus 3. Here the P is x1 y1 and A 4 comma minus 3. By using distance formula x2 minus x1 whole square, y2 minus y1 whole square, here x1 minus 4 whole square plus y1 minus minus plus 3 whole square is equal to 25. Expanding by using a minus b, a plus b whole square, this is x1 square minus 8x1 plus 16, a square 2ab, b square, and this is y1 square plus 6y1 plus 9, and you can bring 25 left side
becomes minus 25 is equal to 0. So this can be further simplified, x1 square y1 square minus 8x1 plus 6y1 16 plus 9 plus 25 minus 25 is equal to 0. So this can be further simplified, x1 square plus y1 square minus 8x1 plus 6y1, 25 will get cancelled and is equal to 0. Therefore, the locus of this, locus of the point P is, now we can generalize this P x1 y1 as xy. So the locus of P will be x square y square minus 8x plus 6y is equal to 0 is the locus of point P with the given condition, that is the distance from A is 5 units. ఇది పీ అనేది ఏదైనా బిందు పదం పైన ఒక బిందువును ఎక్స్వైగా తీసుకొని ఇచ్చినటువంటి కండిషన్ నియమాన్ని పిఏ ఇస్ ఈక్వల్ టు ఫైవ్గా ఆల్జెబ్రిక్ ఈక్వేషన్గా రాసి దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఆ బిందు పత సమీకరణం వస్తుంది. నౌ లెట్ అస్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. Okay, find the equation of locus of a point which is equidistant from the points A, B. Already we discussed this in examples. ఇచ్చినటువంటి రెండు బిందువులకు సమాన దూరంలో ఉండే బిందు పథాన్ని, పథ సమీకరణాన్ని కనుక్కోవాలి. So that is nothing but perpendicular bisector. Already we discussed it in the examples of locus. Now let P x1 y1 be any point on the locus of P. Any point on the locus of P. Now the given condition, what is the given condition? Ichinatvanti niyamam. Here the given condition, it is equidistant from both A and B. You can take two points A, B. Let us take any point P. So this is the distance from A and B are equal. So like that you can, so this will be the perpendicular bisector. The condition is PA is equal to PB. The condition is PA is equal to PB. Squaring both sides, we get PA square is equal to PB square. ఇరువైపుల వర్గం చేస్తే PA square PB square వస్తుంది.
by using distance formula PA square is the distance between P and A, x plus 3 whole square. And you can take x1, y minus 2 whole square, that is y1 minus 2 whole square. This is PA square. And now PB square, x minus 0 whole square plus y minus 4 whole square. So by default you can take x1, y1, expanding by using a plus b, a minus b whole square. A square to a b, b square. So this is x1 square plus 6 x1 plus 3 square is 9. This is y1 square minus 4 y1 plus 4. So this is right side x1 square plus y1 square minus 8 y1, 4 square is 16. Now x1 square will get cancelled, and y1 square will get cancelled both sides. So now bringing all the terms right side to left side. So now right left side terms, 6 x1 minus 4 y1 and 9 plus 4 13. Now right side minus 8 y1 becomes plus 8 y1 plus 16 becomes minus 16. So this can be further simplified. 6 x1 y1 terms, 2 terms, 8 minus 4, that is plus 4 y1, 13 minus 16 is minus 3. So this is the equation. So generalizing this equation, x1 y1 is any point on the locus, therefore we can generalize this to get the locus equation. So now locus of P is 6x plus 4y minus 3 is equal to 0. 6x plus 4y minus 3 is equal to 0 is the locus of the point with the given conditions. Ichinatvanti niyamalaku sambandhinchinatvanti bindu patha samikaranam. Ikkada ichinatvanti niyamanni manam algebraic ఈక్వేషన్ రూపంలో రాసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ద కండిషన్, గివెన్ కండిషన్ యాజ్ ఎన్ ఆల్జెబ్రిక్ ఈక్వేషన్. నౌ వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ ఇన్ దిస్ ప్రాబ్లమ్? ఇట్ ఈస్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ బోత్ ఏ అండ్ బి. ద పాయింట్ పి ఈజ్ ఈక్వి డిస్టెన్స్, ద పి ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ బి. So this is the given condition, and convert it into an algebraic equation. That is the condition, if you write in mathematical algebraic form, that is PA is equal to PB. So this is the given condition. So the condition is in a sentence. Now the same sentence can be expressed in algebraic equation, PA is equal to PB.
So this is very important, identifying the given condition and converting it into mathematical equation. Then simplifying, you will get the required equation of locus. Now let us take up another problem, one more problem. Look at this. Okay. Find the equation of locus of a point P such that the distance of P from the origin is twice the distance of P from A. So this is the given condition. So using this condition, we have to find the locus of P. Now let P x1 y1 be any point on the locus of P. So this line will be same in all the problems in this chapter. The first line will be almost same. We have to take a common point on the locus as P x1 y1. So next, write the given condition. So what is the given condition in this problem? So condition will be in sentence. So P is such a point, P such that the distance of P from the origin, that is origin is O. So let you can roughly draw a diagram. So O, so P, the distance of P from O, that is nothing but OP, is twice the distance of P. The OP is twice the distance of PA. So this is the given condition. OP is double than PA. So this is the given condition. So we can write it as an algebraic equation, as an equation, that is OP or PO is double than PA. OP is double than PA. So this is the given condition in this problem. Now squaring both sides, we get OP square or PO square is equal to 4PA square. Using distance formula, OP square or PA square, nothing but x minus 0, y minus 0 whole square, that is x square and y square. Here x1 square plus y1 square, the distance from origin to any point is x1 square plus y1 square, and right side 4 into PA, the distance between P and A, x1 minus 1, x minus 1 whole square plus y minus 2 whole square. Now you can expand it by using a minus b formula. A square minus 2ab plus b square. So here y square minus 4y plus 2 square is 4.
further simplifying, x1 square plus y1 square minus 2x1 minus 4y1, 4 plus 1, 5, and multiplying with 4. Now this left side is almost same, no change in left side. 4 multiplying with 4, 4 x1 square, 4 y1 square, 4 to the 8 x1, 4 4 the 16 y1, 4 5 the 20. Now bring left side terms to right side. So we get, now I am writing right side as it is, 4 x1 square, 4 y1 square, 8 x1, 16 y1 plus 20. So left side terms I am writing right side, so sign change, minus x1 square minus y1 square is equal to 0. So 4 x1 square minus x square is 3 x square, 4 y square minus y square 3 y square, and remaining as it is, 16 y1 plus 20 is equal to 0. So generalizing this equation, we get the locus. Now the locus of P, locus of P is 3x square plus 3y square minus 8x minus 16y plus 20 is equal to 0. So this is the required equation of locus. So almost all problems are very easy. The only thing, you have to convert the given condition into an algebraic equation, then the rest is as simple as simplifying, simplification only. ఇక్కడ ముఖ్యమైనటువంటిది లెక్కలో ఇచ్చినటువంటి నియమాన్ని జాగ్రత్తగా ఒక కండిషన్గా మనం రాసుకున్నట్టయితే ఇది చాలా సులభంగా మనం మిగతా సూక్ష్మీకరణ చేయవచ్చు. Now let us take up one more problem. Time is running out, so now it is the time to take the assignment. Now you can work out these problems at home. Now take this assignment, find the equation of the locus of a point which is at a distance 5 from minus 2, 3 in XOY plane. The second one, find the equation of the locus of a point P if the distance of P from 3, 0 is twice the distance of P from minus 3, 0. Almost these problems are similar to just now what we did. So you work out all these problems. They are very easy. Okay, thank you for watching.